చాలా కష్టపడి నా ఉద్యోగం తీంచేసినట్టున్నారు. థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్నెస్. నాకు నువ్వు చేసిన అవమానానికి ఫలితం ఓకే, తగిన దానికి నువ్వు సారీ చెప్పుకుంటే ఈ హోటల్లోనే ఈ క్షణానే ఇంతకంటే పెద్ద ఉద్యోగం ఇప్పిస్తాను. ప్రతి ఆడపిల్ల మీ కనుసైకి కాడే పిల్లని భ్రమపడకండి మిస్టర్ కళ్యాణ్. నా పేరు ప్రేమ కాదు, శాంతి. మైండ్ ఇట్. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దీని చెమ్మదియ్యా, దీని చెమ్మది. ఇట పాటలు పాడుకుంటూ తిరగడం తప్ప అమ్మాయిలను ఆకట్టుకోవడం చేత కానీ సన్నాసి అయిపోయావేరా? ఫ్యామిలీ గర్ల్స్తో బ్లూ ఫోటోలు తీస్తే ఆరబ్ షేకులు షేక్ అయిపోయి లక్షలు కురిపిస్తారని నీకు ఎన్ని లక్షల సార్లు చెప్పాను రా. ఫ్యామిలీ టైప్ నిన్ననే చూశాను డాడీ. అబ్బా మా నాయన, మా నాయన. ఆ తర్వాత తర్వాత రేపో మాపో ఒలపిస్తుంటాను, ఆ వల్లకొచ్చి పడుతుంది. చేతికి ఇటువంటి పిచ్చి పాటలు పాడేవంటే మెడ మీద ఒకటి ఇస్తాను, పెద్ద సౌండ్ ఇచ్చి సైలెంట్ అయిపోతావు. అవును, అనాథ శరణాలయానికి చందాల వసూలు చేసేవాళ్ళగా సంచి ఒకటి సంకనే బయలుదేరావు. ఎక్కడికి డాడీ? డైమండ్స్ జాకూపు చేర్చాలరా, అలాంటి సరుకు ఇలాంటి సంచిలో ఉంటే ఎవరికి అనుమానం రాదు. కరెక్టే డాడీ. అవును, నువ్వెందు డాడీ, నేను తీసుకెళ్ళిస్తాను కదా. సరేలే, నువ్వు పాటలు పాడుకుంటూ సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు బొక్కలో పెట్టేస్తారు. నేనిప్పుడు మరీ తెలివైన వాడయ్యానంటే నమ్మేవాడి డాడీ. నమ్మరే నమ్మరే కాదు, నాకు తిక్కరేగిందంటే నీ బుర్ర పంచరే. నా గొప్పతనం ఇప్పుడు ఎప్పుడే నీకు అర్థం కాదులే. వెళ్ళి వెళ్ళి వెళ్ళు. జని పోలీస్ త్వరగా పోని. థ్యాంక్ యూ సో మచ్. ఆగండి సార్, సంచి చాలా బాగుంది, ఇది నాకు ఇచ్చేస్తే ఎలా ఉంటుందంటారు? ఏమి బాగుండదు, రోతగా ఉంటుంది. ఇస్తే రోతగా ఉంటుందేమో, ఇవ్వకపోతే మీ బుర్ర మీద మోతం అవుతుంది. నేను మిమ్మల్ని కొట్టడం, మీరు స్పృహ తప్పి పడిపోవటం ఎందుకు చెప్పండి? శ్రమంతా మర్యాదకి ఇచ్చేయండి. నేనేమను, ఈ సంచి నా ప్రాణం. మీరు ఇవ్వకపోతే నేనే తీసుకుంటాను సార్. నా చేత అలవాట్లేని పని చేయిస్తున్నారు, ఏమీ అనుకోకండి. ఒక్కసారి నోరు తెరవండి. ఎందుకు? తెరవని చెప్తాను. ఇప్పుడు పిస్టల్ గుళ్ళని సపోటా పళ్ళులా తినాలి. మీరు ఎన్ని తినగలరు? రెండు, మూడు, ఐదు? నాకు ఆకలి లేదు, నేను తినలేను. అయితే మర్యాదగా సంచిచ్చేమో చే. వెరీ గుడ్, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం, మేము అన్న మాట నిలబెట్టుకుంటాం. ఇదిగో 10,000. థ్యాంక్ యూ. మనల్ని కోటేశ్వరులు చేసే గుల్కరాళ్ళు ఇవి. కమల్, నీకు డబ్బు కావాలి, మాకు మేము బయటపడకుండా పని జరిపించే మనిషి కావాలి. అందుకే కోటేశ్వరుని కొడుకు నెలుకున్నాం. పోలీసులకు మా మీద అనుమానం రాదు. ఇస్తానన్న డబ్బుకి రెట్టింపిస్తాను. జగవ్, ఆఫీస్కి రావద్దంటారు, ఆఫీస్ ఆ తర్వాత కనబడరు. రాత్రి అంతా నీ గురించి ఆలోచించి నిద్రే పోలేదు తెలుసా? నేను అంతే, అందరూ అంతే. హే గర్ల్స్, మీకు జోక్ చెప్పనా? కమార్ కమార్. ఓ తండ్రి కొడుకుతో, ఒరే నేను చక్కటి సంబంధం చూస్తే నువ్వు తలమాసిన అమ్మాయిని ప్రేమించానంటావా? నాన్సెన్స్, నేను ఖాయం చేసే పిల్ల రూపవతి గుణవతి అన్నట్ట. అప్పుడు కొడుకు, నాన్న నువ్వు మాటిచ్చిన పిల్ల రూపవతి గుణవతి మాత్రమే,
నేను మనసిచ్చిన పిల్ల రూపవతి గుణవతి గర్భవతి కూడా ఆడపిల్లల ఉద్యోగాలు ఓడగొట్టించే దుర్మార్గులు బాగుపడరు శాంతి గారు ఏదో ఒక రోజున ఇంతకింత అనుభవించక మానరు ఈ హోటల్ మాది ఇందులోంచి మిమ్మల్ని ఎవరు వెళ్ళగొట్టలేరు ఎవరెంత ప్రయత్నించినా ఇది జరగని పని రండి శాంతి గారు ఉద్యోగంలో చేరు హలో ఎవరు హలో నేను శాంతిని శాంతి నీవేనా నన్ను పిల్ల చిన్నది నీవేనా నన్ను తల్ల చిన్నది అవునండి నేనే ఏ ఆధారం లేకుండా తెగిన గాలిపటంలో ఊగిసలాడుతున్నా నాకు ఓ జీవనోపాధి కల్పించారు నీకెలా కృతజ్ఞత చెప్పాలో అర్థం కావటం లేదు అందుకని సాయంత్రం 5 గంటలకు ఈ హోటల్ రూమ్ నంబర్ 111కి అందుకే మీరు పుచ్చుకోవడానికి ఇష్టపడేది నేను ఇచ్చుకుని మీ రుణం తీర్చుకుందామని నిజంగా తప్పకుండా వస్తారు కదా ఏమిటా శబ్దం పడ్డారా కాదు కిస్ ఇచ్చాను కిస్సా సాయంత్రం రండి మీకు ఇష్టమైన ఇచ్చుకుందరు గాని పుచ్చుకుందరు గాని బాయ్ రారా అత్తగాడిద సాయంకాలం ఏడుస్తూ తిరిగలదు గాని కళ్ళ నిజమాయగా కోరిక తీరగా చదులేని రీతిగా మదినెంతో హాయిగా కళ్ళ నిజమాయగా హలో కనెక్ట్ మీ టు హౌస్కీపింగ్ ప్లీజ్ హౌస్కీపింగ్ హియర్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సార్ నేను రూమ్ నంబర్ 111 గురించి మాట్లాడుతున్నాను యామా నాకు తెలియక అడుగుతా ఇది రూమా ఎలుకల బోన దుప్పటి నిండా మరకలు మంచినీళ్ళ కోదారంట బొద్దెక్కలు ఏదమ్మా రూపాయలు 300 రూపాయలు పుచ్చుకోవట్లేదా ఐఎమ్ సారీ సార్ వెంటనే బాయ్ని పంపిస్తాను అదే బాయ్ని పంపుతా మరి ఆ బాయ్ ఎందుకో నువ్వే వచ్చి చూడు ఈ రూమ్ లో ఎంత ఖరీదు ఉంటుందో మీకే తెలుస్తుంది గో నువ్వు రాకపోతే రేపు ఆపరేటర్ చెప్తాను ఆయన నా చేతి వద్దు సార్ నేను వెంటనే వస్తున్నాను సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ సీ యు సార్ అటగలే రూమ్ నంబర్ 111లో 3వ ప్రపంచ యుద్ధం ప్రారంభించబడి రూపు తెర మస్తాన ప్యారు మెరా దీవాన భూలు కొయ్యి హంసే హో జాయ్ ఎవరు నువ్వు ఇక్కడ గదిలో శాంతి శాంత వాంత ఇడియట్ ఏం ఒళ్ళలాగా ఉంది నా గదిలో పువ్వులు పట్టుకొని గద్దవగం తెచ్చుకొని పాటలు పాడుకుంటూ వస్తావా అమ్మా అమ్మా మాతాజీ ప్లీజ్ మీ ఆకారం చూసి పాటలు పాడేంత గుండె బలం నాకు లేదమ్మా నేను లావుగా ఉన్నానని నన్ను చూస్తా చేస్తావా పెళ్లి కాని దాన్ని నన్ను అమ్మ అంటావా పోయి ఓన్లే కదా అని దాని పడి ఉద్యోగం ఇప్పిస్తే నన్ను ఇంత అవమానం చేస్తావా ఓకే చూడు నీ అర్థం చూస్తాను సార్ మీరు పేరు పొరపాటు చెప్తున్నారేమో శాంత్ అంటే మీరు రికమెండ్ చేసి ఉద్యోగం ఇప్పించిన అమ్మాయి ఏ సైను నాకు తెలుసయ్యా ఆ పొగరబోతాన్ని వెంటనే ఉద్యోగంలోంచి డిస్మిస్ చేస్తారు అమ్మా మహాలక్ష్మి దయచేయవమ్మా పోయి రావమ్మా మహాలక్ష్మి పోయి రావమ్మా శాంతి ఈ ఉద్యోగం నేనే తప్పించాను నీకు ఈ ఉద్యోగం ఇప్పించిన మనిషి ఎలాంటి వాడు నాకు బాగా తెలుసు అందుకే నువ్వు అతని వల్ల చిక్కుకుని చిక్కుల్లో పడకుండా నేనే ఈ పని చేశాను మిస్టర్ కళ్యాణ్ ఏ మనిషి ఎలాంటి వాడో నాకు తెలుసు నా మీదకు వల విసురుతుంది ఎవరో కూడా నాకు బాగా తెలుసు ఇలా ప్రతి చోట అడ్డుపడితే నేను కరిగిపోయి మీ కౌకిట్లోకి చేరుకుంటానని భ్రమపడకండి ఆడపిల్ల అగ్గిపుల్ల కాదు మిస్టర్ ఎవరి గీసిన వెలగటానికి తగ్గు 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 తల తిక్క ఒగ్గు ఏమిటా తెక్కు ఏముంది నీకు ఎందులో గొప్పదానిది
చిందగట్టవి ఎందులో గొప్పదానివి నువ్వెవరికన్నా అందగట్టవి దగ్గు 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 తల దిక్క ఒగ్గు ఏమిట తగ్గు ఏముంది నీకు ఎందులో గొప్పదానివి నువ్వెవరికన్నా అందగట్టవి హంస కమాన్ ఈ రాజహంస నడక చూడు ఆ నడకలోన ఊపు చూడు ఈ రాజహంస నడక చూడు ఆ నడకలోన ఊపు చూడు ఆ నడకుందా నడుముందా ఊపుందా నీకు నడకుందా నడుముందా ఊపుందా నీకు నాలుగే అడుగులు నడిచి చూపు మాకు దగ్గు 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 తల దిక్క ఒగ్గు ఏమిటా చెక్కు ఏముంది నీకు ఎందులో గొప్పదానివి నువ్వెవరికన్నా అందగట్టేవి సుహాసిని నీ నవ్వు ఇన్నంగ నాచి చూ